నమస్తే అండి. రైతుతో నేను బొల్లా వీరాంజనేయులు. ఈపూరు మండలం ఎలిమెల్ల గ్రామ కాపురస్తుడిని. పుచ్చతోటేశాను ఇప్పర్ల రెడ్డిపాలెం దగ్గర. నిన్న ప్రచురించిన దాంట్లో అది అవాస్తవం అండి. రైతుతో నేరుగా మాట్లాడారు మా వ్యవసాయ అధికారులు అని చెప్పారండి వ్యవసాయ శాఖ మినిస్టర్ గారండి. అలా వాళ్ళు ఎవరు నాతో మాట్లాడలేదండి. నిన్న ఉదయం 7 గంటలకే తమర గారికి రిపోర్ట్ పంపించారండి. హెచ్ఓ గారు నాతో మాట్లాడింది 11:12 అండి. వచ్చి నిజాలు తెలుసుకొని తర్వాత పంపించామంటున్నారండి. ఫస్ట్ కర్బూజా అన్నారండి, నాతో ఫోన్లో మాట్లాడామన్నారండి. నేను 2 క్రాపులు కోసామంటున్నారండి. 2 క్రాపులు కోయలేదండి. అసలు 1 క్రాపే 5 ఎకరాలు చేను వదిలేసామండి. మీరు ఎవరైనా విచారణ జరిగినా అలానే ఉండాలని నిజం. మా ఎందు దయవుంచి నాతో ఎవరు మాట్లాడలేదండి. తర్వాత హెచ్ఓ గారు మాట్లాడారండి. మాట్లాడిన తర్వాత నేను విషయం చెప్పానండి. మీరు నిజాలు తెలుసుకోకుండా ఏం క్రాప్ వేసింది తెలుసుకోకుండా కర్బూజాని పంపించడం కరెక్టేనా, ఇది ఎంతమంది సమావేశం అని అడిగానండి. పొరపాటు జరిగిందండి, నేను ఉదయం అడావుడి చేసేసరికి నేను పంపించానని చెప్పిన మాట చెప్పారండి. అందువలన జరిగిన దాన్ని తమర గారు దృష్టికి తీసుకెళ్ళడానికి కోసమే మిమ్మల్ని మేము ఎవరినో కించపరచాలని ఏదో చేయాలని మాకు ఉద్దేశం లేదండి. ఇక్కడ జరిగిన వాస్తవాలు అవాస్తవాలు మీ దృష్టికి రావటం కోసం, సీఎం జగన్ గారి దృష్టికి రావటం కోసం నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానండి. ఎవరిని ఎలాంటి అపార్థం చేయాల్సిన పార్టీ పని లేదండి. మాకు పార్టీతో సంబంధం లేదండి. మేము రైతులమండి. మేము రైతుగా మాకు జరిగిన అన్యాయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నామండి. మీరు దాన్ని విచారించి తగిన న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నానండి. సబ్స్క్రైబ్ బటన్ ని ఒక్కసారి క్లిక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి. చంద్రబాబు గురించి, టీడీపీ గురించి అందరికంటే ముందుగా మీకే అప్డేట్ రావాలంటే గంట సింబల్ తప్పనిసరిగా క్లిక్ చేయాలి.